పెద్ద తప్పు చేస్తున్నట్టుగా భయం వేస్తుంది. నీకేమనిపిస్తుంది? ఏ దయ్యాల చక్రవర్తి ఫోన్ చేస్తున్నాను. హలో హలో, నేను దయ్యాల చక్రవర్తిని మాట్లాడుతున్నా. మూడు పూట్ల తిండి కావాలా వద్దా? చెప్పండి స్వామి. మన దయ్యాలనే సినిమాలు చూసి వచ్చేసాయి. పరోటాను మేకకాలు పాయ తింటున్నాయి. మీరు చెప్పిన అడ్రస్ కి ఒక గంట సేపట్లో వచ్చేస్తాం. ఓకే స్వామి, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. దిగులు పడకండి, నేను దెయ్యాల గ్యాంగ్ కలిసి ఒక షేర్ ఆటోలో వచ్చేస్తాం. ఓకే. సైలెంట్. ఏ దయ్యాల చక్రవర్తి బయలుదేరాడంట, పద వెళ్దాం. నన్ను వదిలేవు కదా? అర్థం కావట్లే. అది కాదు, నా చెయ్యి వదిలేవు కదా? ఇంటి చుట్టూ ఏర్పాట్లన్నీ చేసేసి ఇంటిని నీ కంట్రోల్ లో పెట్టుకో. దెయ్యాల కంటే డేంజర్ లోపలికెళ్ళి నిద్రపోవాల్సిందే. ఏంటి మళ్ళీ పిలుస్తున్నాడు? మండీస్ ఈ నిమ్మకాయ నీ దగ్గర ఉంచుకో. ఏ కారణం చేత కూడా పోగొట్టకూడదు. అలాగే గురు. ప్రాజెక్ట్ అయిన తర్వాత పింకేయాలి. ఇంటిని చార్జ్ తీసుకోమంటే నువ్వేంటమ్మా ఇది? ఇది నా సెల్ చార్జర్ లాగా ఉంది. ఓ పాప, నువ్వు దొంగ పాపవా? నీ నవ్వు వింటే నా దెయ్యాలన్నీ పారిపోయేలాగా ఉన్నాయి. అవి బేబీస్. దెయ్యాలు తీసుకొచ్చారు కదా? నాన్ సెన్స్. ఆల్రెడీ దెయ్యాలన్నీ ఎంటర్ అయిపోయాయి. కరెక్ట్ గా 12 గంటలకి మెయిన్ ఆఫ్ చేసిన వెంటనే దెయ్యాలన్నీ ఆన్ అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా దెయ్యాలంటే మాట్లాడుకుంటున్నారు. చెప్పరా శిష్య. గురు, నేను కనిపెట్టేశాను. ఏం కనిపెట్టావురా? మెయిన్ హాల్ దగ్గర ఓ కిటికీ ఉంది. అక్కడ నుండి చూస్తుంటే ఇల్లంతా కనబడుతుంది. అవునా? నువ్వు కిటికీని మెల్లిగా తెరువు, మేము వస్తూ ఉంటాం. ఇలా చూడు, నా శిష్యుని గురించి డౌట్ పడ్డావు కదా, ఆడన్ని పనులు ఫినిష్ చేసి రెడీగా ఉన్నాడు, మనం వెళ్ళి చూద్దాం. స్వామి, ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తోంది. ఈ ఇల్లు మా అసిస్టెంట్ కంట్రోల్ లోకి వచ్చేసింది. సరిగ్గా 12 అవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఇంట్లో మెయిన్ ని ఆఫ్ చేసేయండి. భయపడకండి, నేను వెళ్ళి మెయిన్ ఆఫ్ చేసి వస్తాను. Oh.
తేరో బ్లాక్ బెల్ట్ అయినా కూడా మిడ్ నైట్ లో నువ్వు ఇరాగా అరుస్తావు. సారీ బాబీ, నెక్స్ట్ మంత్ జరగబోయే కరాటే చాంపియన్ గురించి ఆలోచిస్తే నిద్రపోయానా? అదే కళలో నాకు తెలియకుండా వాగేశాను అనుకుంటా. యూ డోంట్ వరీ బాబీ, ఐ విల్ టేక్ కేర్. అరే, ఇన్ని కప్పులు గెలుచుకున్నావు, నెక్స్ట్ మంత్ నువ్వే గెలుస్తావు. ఇప్పుడు గప్పు చుప్పుని వెళ్ళి పడుకో. గుడ్ నైట్. మంచి పిల్ల, సేటు కళ్ళావా, ఆకలిస్తుంది, భోజనం పెడతావా? ఎవరు భోజనమా? అతరెత్తి పోటా, భోజనం పెట్టు. నలుగురులో ఒకడు తక్కువయ్యాడు, సంటుడు ఎక్కడా? అన్నా, ఆడికి నువ్వు బిర్యానీ ఇప్పించావు కదా, ఆ తినేసి కడుపంతా నొప్పిగా ఉందని అటెళ్ళి ఇరోసనాలు చేసుకుంటున్నాడులే. అన్నా, రేపు సేటు డబ్బులు ఇస్తే మాకు కూడా ఏమని ఇస్తావా? ఏయ్, ముందర తినదానికి డబ్బులు ఉండరా? రే, డబ్బులు ఇవ్వట్లేదు, బండి తోసుకెళ్తానంటే తోసుకెళ్ళనివ్వట్లేదు, నన్ను వదలండిరా. ఒంటిగంట అయిందిరా, పోలీసులు వస్తారు, మామూలు అడుగుతారా? అన్నయ్య, ఏసేమంటారా? మిమ్మల్ని ఎంత పొగరగా మాట్లాడుతున్నాడు చూడండి. వదిలేరా, వాడేదో తిక్క సంక్రాంతి. ఏంట్రా అన్న పేరేంటో తెలుసారా? ఆయన ఎవరో తెలుసారా? ఆయన పేరు రైల్ కుమార్ రా. రేయ్, ఒకప్పుడు బాంబేనే గజ గజలు ఆడించాడు రా, ఆయనకి ఎందుకు రైల్ కుమార్ అనే పేరు వచ్చిందో తెలుసా? ముంబై నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ట్రైన్ లో టికెట్ కలెక్టర్ టికెట్ అడుగుతాడని రెండు చక్రాల మధ్య నిలబడి వచ్చేసాడు రా. రేయ్, అందుకే రా ఆయనకి రైల్ కుమార్ అనే పేరు వచ్చింది. బాంబేనే గజ గజలు ఆడించిన ఆయన ఈ రోజు నీ కొట్లో కూర్చొని ఇడ్లీ తింటున్నాడు రా. అది నీకే కదరా గొప్ప ఆశ్చర్యం. మేమంతా ఆమ్లెట్ అబ్బాయిలు తింటాం, అన్నలా కాదు స్పెషల్ దోశ తింటాడు. రేయ్, ఓ స్పెషల్ దోశ. ఫోన్ అదే డయల్ అవుతుంది, అదంతా అదే మోగుతుందా? ఏమైందో తెలియటం లేదే. అన్నా అన్నా, ఫోన్ మోగుతుందా? నా చూడు. ఏంట్రా సేట్ ఈ టైంలో పిలుస్తున్నాడు? సేటా? హలో హలో, ఏంట్రా కట్ అయింది? సేటు ఫోన్ చేసి మాట్లాడడం లేదు. నిద్దట్లో చెయ్యి తగిలి ఆనయ్య ఉంటదన్నా. ఏంట్రా సేటు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, మాట్లాడడం లేదు? మాట్లాడండి మాట్లాడండి. హలో, చేతులు కడుక్కు. హలో హలో, సేటు ఫోన్ చేస్తున్నాడు కానీ మాట్లాడడం లేదు.
అన్నా ఒకవేళ సేటు పెళ్ళమై ఉంటుందేమో. సేటు చెల్లెలు అవ్వకూడదా అన్నయ్య? మొహం చూడగానే సేటు చెల్లెలకి ప్రేమ పుట్టుకొచ్చింది. అన్నా సేటు నెంబర్ కి నువ్వు ఫోన్ చేయన్నా, ఒకవేళ సేటు చెల్లి నీకోసం వెయిట్ చేయొచ్చు కదా. అలా అంటావా? చెయ్యన్నా. రింగ్ అవుతోంది. మాటండి మాటండి. You don't worry, I will take her. వద్దు వద్దు, దయ్యాలు ఉన్నాయి. హలో సేటు, ఏంటి సేటు ఫోన్ చేస్తావు కానీ మాట్లాడకుండా ఉంటావేంటి? ఏంటి సేటు టెన్షన్ గా ఉన్నావు? డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తావా ఏంటి? రేపు ఊరేదైనా వెళ్తావా? హలో ఏంటి సేటు, రాత్రి 12 అవడం వల్ల నెక్స్ట్ డే వస్తుందని రేపు ఇవ్వాల్సిన డబ్బు ఇప్పుడే ఇస్తానంటున్నావే? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఇంత నిజాయితీగా ఉన్నామే? సేట్ అంటే సేటే, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. రారా సేట్ తిని డబ్బులు ఇవ్వకుండా వెళ్తారని డబ్బులు ఇచ్చేయాలండ్రా, డబ్బులు ఇచ్చేయాలండ్రా బాబు. నోరు మూసుకోరా, రేపు మా అన్న నీకు కొత్త బండి కొనిస్తాడు.